తెలంగాణలో ఆశా వర్కర్లు పోరుబాట పట్టారు. కనీస వేతనంతో పాటు పలు డిమాండ్లపై కదం తొక్కారు. కేసీఆర్ ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ ఆందోళన చేస్తున్నారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి వైద్య సేవలు అందించారని పొగిడిన ప్రభుత్వమే ఇప్పుడు వారిని పట్టించుకోవడం మానేసింది. దీంతో చేసేది లేక ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. రెండు వారాలుగా వివిధ రూపాల్లో నిరసనలు చేస్తున్నారు. ఈ ఎన్నికల ముందైనా తమ డిమాండ్లను పరిష్కరించాలని పోరాడుతున్నారు. కానీ కనికరం లేని ప్రభుత్వం వారి ఆందోళనను ఉక్కుపాదంతో అణిచివేస్తోంది. ఆశా కార్యకర్తల పట్ల ప్రభుత్వం ఎందుకు చిన్నచూపు చూస్తోంది? తెలంగాణలో ఆశా వర్కర్లు గత 32 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో 32 సంవత్సరాలుగా, ఇతర ప్రాంతాల్లో 18 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. అతి తక్కువ గౌరవ వేతనంతో మొదలైన వీరి జీతం ఇప్పుడు 9750 రూపాయల పారితోషికం వరకు వచ్చింది. అయితే తమతో ప్రభుత్వం వెట్టి చాకరీ చేయించుకుంటుందని, కానీ తమకు ఇచ్చే జీతం మాత్రం అంతంత మాత్రమేనని ఆశాలు ఆందోళన బాట పట్టారు. వీరి ఆందోళన కొత్త కాదు. గతంలోనూ పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. ఈ క్రమంలో పలువురు ఆశా వర్కర్లు ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశా వర్కర్ల ఆందోళనకు దిగివచ్చారు. ప్రగతి భవన్ పిలిచి మాట్లాడారు. వారితో కూర్చొని భోజనం కూడా చేశారు. ఖచ్చితంగా ఆశాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కానీ పారితోషికమైతే కొంత పెంచారే కాని వీరి వెట్టి చాకరీకి తగిన జీతం గుర్తింపు రాలేదు. దీనితో ఆశా వర్కర్లు మరోసారి ఆందోళన బాటపట్టారు. తెలంగాణ వ్యాప్తంగా 28,000 మంది ఆశా వర్కర్లు సేవలందిస్తున్నారు. అందరూ మహిళలే. బడుగు బలహీన వర్గాలకు చెందినవారే. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం నిర్వహించిన అనేక ట్రైనింగ్లు పొందారు. పల్లెల్లోని తమకు కేటాయించిన పరిధిలో రికార్డులు రాయడం, సర్వేలు చేయడం, ఆన్లైన్ చేయడం, బీపీ, షుగర్, థైరాయిడ్ తదితర అన్ని రకాల జబ్బులను ముందే గుర్తించి బాధితులను హెచ్చరిస్తారు. అటు ప్రభుత్వానికి నివేదిక పంపుతారు. ప్రభుత్వం సప్లై చేస్తున్న మందులను ప్రజలకు అందజేస్తున్నారు. తగిన జాగ్రత్తలు ఎప్పటికప్పుడు ప్రజలకు వివరిస్తున్నారు. వీటితో పాటు గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలకు, ఇతర ప్రజలకు సేవలందిస్తున్నారు. కరోనా మహమ్మారి కాలంలో కరోనాను నియంత్రించడంలో ఆశా వర్కర్లు కీలక పాత్ర పోషించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO హెల్త్ గ్లోబల్ లీడర్స్ అని ఆశా వర్కర్లకు అవార్డును కూడా ప్రకటించింది. ఇన్ని పనులు నిర్వహిస్తూ పేద ప్రజలకు సేవలందిస్తున్న ఆశాలకు నేటికి ఫిక్స్డ్ వేతనం నిర్ణయం చేయకపోవడం వలన ఆశా వర్కర్లు అన్యాయానికి గురవుతున్నారు. గతంతో పోలిస్తే ఈ మధ్యకాలంలో ఆశా వర్కర్లకు పనిభారం విపరీతంగా పెరిగింది. పారితోషికాలు లేని అనేక అదనపు పనులను ప్రభుత్వం ఆశాలతో చేయిస్తోంది. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సబ్ సెంటర్స్, బస్తీ దవాఖానాల్లో పనిచేయాలని ఆశాలతో ప్రభుత్వం పనిచేయిస్తోంది. ఇంత పనిచేస్తున్న ఆశాలకు కేవలం 9750 రూపాయల పారితోషికాలు మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తోంది. అది కూడా అందరికీ రావడం లేదు. ఒకవైపు పనిభారం పెరిగింది, మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వచ్చే పారితోషికాలు సరిపోక ఆశా వర్కర్లు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఆశాల పారితోషికాలను 18,000 రూపాయలకు పెంచి ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలన్న ప్రధాన డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇన్ని రోజుల నుండి సమ్మె చేస్తున్న గవర్నమెంట్ ఇంత కూడా స్పందించకపోవడం గమనార్హంగా ఉన్నది. ఎందుకంటే పెరిగిన ధరలకు అనుగుణంగా మాకు జీతం ఇవ్వమని మేము అడుగుతున్నాం తప్ప, మేము మాకు లక్షల లక్షల వేతనాలు కావాలని గవర్నమెంట్ అడగడం లేదు. మేము చేసే పనికి తగ్గ పారితోషికం ఇవ్వమని అంటే మాకు పర్ఫార్మెన్స్ బేస్ లో సిస్టర్ల దగ్గరకు వచ్చేసరికి 7,000-8,000 ఇస్తున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగానే కదా మేము కోరికలు కోరింది. పెద్ద గొంతమ్మ కోరికలు కోరలేదు. కనీస వేతనం 18,000 వరకు, అంటే ఈ రోజు
నిత్యావసర సరుకులు అందరికి తెలుసు ఎట్లా ఉన్నాయి 200 పట్టుకొని పోతే ఏమిట్లా ఒక కవర్లకు కూడా రావట్లేదు సరుకులు దానిని బట్టి ప్రభుత్వం కూడా ఆలోచించాలి కదా మేము కరోనా సమయంలో మేము ఎంత సేవ చేశామో అందరికి దేశ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అందరికి ఆల్ ఇండియా మొత్తం తెలుసు ఎవరు చుట్టాలు బంధువులు ఎవరు కూడా ఇళ్ళలోకి రాకుండా గానీ మేము వెళ్లి వాళ్ళకి సేవలు అందించాము ఎందుకు మేము ప్రభుత్వం దృష్టికి రావట్లేదు వేతనం పెంచాలన్న ప్రధాన డిమాండ్ తో పాటు పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం ఉద్యోగ భద్రత హెల్త్ కార్డులు 5 లక్షల ప్రమాద రిటైర్మెంట్ సౌకర్యం సంక్షేమ పథకాలు వర్తింపు ఏఎన్ఎం జిఎన్ఎం పోస్టుల్లో ప్రమోషన్ సౌకర్యం వెయిటేజీ మార్కులు మట్టి ఖర్చులకు 50,000 చెల్లింపు పారితోషికం లేని అదనపు పనులు ఆశాలతో చేయించకపోవడం టీబీ స్పూటం డబ్బాలను ఆశాలతో మోపించే పనిని రద్దు చేయడం టీబీ లెప్రసీ కంటి వెలుగు తదితర పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించడం లెప్రసీ సర్వేల్లో వస్తున్న ఇబ్బందులను పరిష్కరించడం వాలంటీర్లను ఏర్పాటు చేయడం ఆశాకు పనిభారం తగ్గించడం జాబ్ చార్ట్ విడుదల చేయడం 2021 జూలై నుంచి డిసెంబర్ వరకు నెలల పీఆర్సీ ఏరియర్స్ వెంటనే చెల్లించడం కేంద్రం చెల్లించిన కరోనా రిస్క్ అలవెన్స్లు నెలకు 1000 చొప్పున 16 నెలల బకాయి డబ్బు వెంటనే చెల్లించడం 32 రకాల రిజిస్టర్స్ ను వెంటనే ప్రింట్ చేసి ప్రభుత్వం సప్లై చేయడం ఆశాలకు ప్రసూతి సెలవులు ఇవ్వడం లాంటి డిమాండ్స్ తో ఆశా వర్కర్లు కదం తొక్కారు 8.5 సంవత్సరాల కిందట ముఖ్యమంత్రి కేసీఆర్ ఫిక్స్డ్ వేతనం ఇస్తామని చెప్పేసి గొడ్డు చాకరి చేయించుకున్నాడు తప్ప ఫిక్స్డ్ వేతనం ఇవ్వట్లేదు పేరుకు 9,700 తప్ప నెలకు వచ్చేది 6,000 నుంచి 7,000 మాత్రమే వస్తా ఉన్నాయి కాబట్టి మేము అడుగుతా ఉన్నాం ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలి ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలి 5 లక్షల బీమా సౌకర్యం ఇవ్వాలి అదేవిధంగా వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించుకుంటూ ఈ పనిభారం తగ్గించాలనేటువంటి దాని మీద నిరవధిక సమ్మె చేస్తా ఉన్నాం పనిభారం విపరీతంగా పెరిగిపోతా ఉంది ప్రమాదంలో చనిపోతే కనీసానికి ప్రమాద బీమా లేదు ఈఎస్ఐ లేదు పిఎఫ్ లేదు ఏమి లేదు కరోనా సమయంలో మాత్రం ఈ ఆశా వర్కర్లు దేవుళ్ళు అని చెప్పేసి అంటా ఉన్నారు దేవునికి అంటే కుటుంబం లేదు దేవునికి పొట్ట లేదు కాబట్టి ఆశా వర్కర్లు మనుషులా గుర్తించండి ఆశాలకు ప్రభుత్వం అప్పగించిన విధులతో పాటు వీరిపై ఉండే ఏఎన్ఎంలు వైద్యులు ఇష్టారీతిన వేధింపులకు గురి చేయడం మరో ఎత్తు ఎవరికీ చెప్పుకోలేక మరోసారి రోడ్డుపైకి వచ్చామని ఆశా వర్కర్లు విలపిస్తున్నారు ఇప్పటికే కుటుంబాలకు దూరమై ప్రాణాలను లెక్క చేయకుండా డ్యూటీలు చేస్తున్న ఆశా వర్కర్లు మరోసారి రోడ్డెక్కారు అయితే ఈసారి వీరిపై ప్రభుత్వం కనికరం చూపడం లేదు ఆశాలు దశల వారీగా ఉద్యమాలు చేస్తున్నారు కానీ వీరి ఆందోళనలను అర్థం చేసుకోలేని ప్రభుత్వ పెద్దలు ఉక్కుపాదంతో అణిచివేస్తున్నారు ఈ ఎన్నికల ముందే తమ డిమాండ్ సాధనకు నడుం కట్టారు కొంతకాలంగా తెలంగాణ వ్యాప్తంగా ఉధృతంగా ఆందోళనలు చేస్తున్నారు ఈ క్రమంలో పోలీసుల తోపులాటల్లో ఎంతో మంది గాయపడ్డారు అనారోగ్యం పాలయ్యారు తమ డిమాండ్ల సాధనలో వెనక్కి తగ్గేది లేదని తెగేసి చెబుతున్నారు